ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు అందరం కలిసి చదువుకుందామండి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు అందరం కలిసి చదువుకుందామండి మూడవ నాడు అబ్రహం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండిని నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురుక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి షాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను చాలండి ప్రార్థన చేసుకున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమ నమిగల ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మీ కాస్తలో చేరి ఆత్మతోనూ సత్యంతోను మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని గణపరచడానికి కీర్తించడానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేసుకొచ్చునాం ఒకప్పుడు ప్రభా మేము నశించి నరకాని పాతను మమ్మల్ని వెదక రక్షించారు మీ యొక్క సంఘంలో చేర్చి ప్రభ మిమ్మల్ని మహింపరచాలని మిమ్మల్ని గణపరచాలని మీరు ప్రభా సార్వత్రిక సంఘంగాను మీ యొక్క స్వరత్తి సంపాదించిన సంఘంగాను మమ్మల్ని ఏర్పాటు చేస్తుంది మీకు వందనాలు స్తోత్రాలు చేసుకొచ్చున్నాం ఇప్పటివరకు ప్రభా పాటల ద్వారా మీరు మహింపతిని కూడా మీ స్తోత్ర రచించుకుంటున్నాం ఈ సమయంలో ప్రభ తిరిగి మా యొక్క నోటి ద్వారా మేము మిమ్మల్ని ఆరాధించాలని సిద్ధపరచండగా అందుకోసం చదవబడిన లేఖన భాగాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభ ఇటుని వివరించడానికి నేను నిష్పించుకును పూర్తిగా ప్రభా నన్ను సంపూర్తిగా ఖాళీ చేసి మీ యొక్క బిడ్డలకు ప్రభా అవసరమైన మాటలు మీరు అందించమని ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించేలా అలాగే మమ్మల్ని సిద్ధపరచమని మీ సహాయాన్ని కోరుకొంచు మీకే మహిమా ఘనత ప్రభలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేన్ చదవబడినటువంటి ఈ యొక్క సందర్భంలో చూస్తే మనం అబ్రహాము దేవుని ఆరాధించిన వ్యక్తిగా ఇక్కడ కనబడుతున్నాడు ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు ఐదవ అధ్యాయము చివరిలో అక్కడ ఒక మాట కనబడుతుంది ఏమని నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి ఎక్కడ కనబడుతుంది ఆరాధన అని మనం అనుకునవచ్చు కానీ ఇంగ్లీష్లో చూస్తే ఏమైనా అది మృక్కి అని ఇక్కడ కనబడుతుంది కానీ ఇంగ్లీష్లో అంటున్నాడు మై సన్ పర్షిప్ అని అని ఆయన అంటున్నాడు అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే అబ్రహాము కూడా దేవుని ఆరాధించిన వ్యక్తుల్లో ఒకటిగా ఉంటున్నాడనే విషయాన్ని ఇది నన్ను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునొచ్చు ఈ సందర్భం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు చాలా సుపరిచితమైన మాటలే ఇక్కడ కనబడుతున్నాయి అబ్రహం యొక్క జీవితంలో ఏ సమయంలో దేవుని ఆరాధించాడు అని చూస్తే సహజంగా దేవుని ఆరాధించాలంటే మన జీవితంలో మనం చూసుకుంటే ఎలాగుంటామంటే ఎప్పుడైతే మంచి జరిగిందో మన జీవితంలో మేలు జరిగిందో ఎప్పుడైతే ఆశీర్వాదాలు వచ్చినాయో ఆ సందర్భంలో దేవుని మనం ఆరాధించడం సహజం కానీ ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అబ్రహాము దేవుని ఆరాధించిన సందర్భం మామూలుగా లేదా ఆయన పరిస్థితి అబ్రహాం గురించి మనకు తెలుసు దాదాపుగా వంద సంవత్సరాల ప్రాయంలో కుమారుని దేవుడు అనుగ్రహించాడు డెబ్బై ఐదు సంవత్సరాల సమయంలో తను దర్శించిన వ్యక్తిగా ఉంటున్నాడు పన్నెండవ అధ్యాయం మొద మనకు తెలుసు అక్కడ అబ్రహాం యొక్క పరిస్థితి ఉంటుందంటే దేవుడు అతను దర్శించి తనకు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు తను బయటికి పిలుస్తున్నాడు నీ దేశం నుండి అబ్రహామా నీవు బయటికి రావాలి నీ బంధువులను చంచి బయటికి రావాలి నీ యొక్క తండ్రి నుంచి కూడా విడిచిపెట్టి నీవు నేను నీకు చూపించే దేశానికి రావాలి అక్కడ నిన్న ఏం చేస్తానంటే గొప్ప చేస్తాను అంటున్నాడు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అంటున్నాడు నిన్ను నీ నామాన్ని గొప్ప అని అంటున్నాడు ఈ రీతిగా అబ్రహాముకు ఏమీ నిరీక్షణ లేని సందర్భంలో ఆ యొక్క వృద్ధాప్యమైనటువంటి సమయంలో కూడా అతనితో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే నీ సంతానాన్ని అభివృద్ధి అంటున్నాడు వాస్తవానికి నమ్మడానికి శక్యంగా లేదు అబ్రహీం యొక్క జీవితాన్ని చూసుకుంటే తర్వాత తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన దర్శించి అంటున్నాడు ఇంకా అబ్రహాంకు డౌట్ వచ్చేసింది ఇంకేముందులే నాకు సంతానం ఎక్కడ కలిగిద్ది ఆయన ఏం విస్తరిస్తానంటున్నాడు ఎంతో నీ నామాన్ని గొప్ప చేస్తానని అంటున్నాడని చెప్పేసి అబ్రహాం అనుకుంటూ ఉంటే ఆ సందర్భంలో దేవుడు అతన్ని దర్శించి తనతోటి ఏమంటాడంటే అబ్రహమా రా బయటకు చెప్పి బయటకు తీసుకొని వచ్చేసి ఆకాశం వైపు చూడు ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి కదా వాటిని నీ చేతనైతే నువ్వు లెక్కించు అని చెప్పేసి ఈ యొక్క పదిహేడవ జనం మనం అక్కడ చూడవచ్చు నీ చేతనైతే వాటిని లెక్కించు అలాగనే నీ సంతాన్ని నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క అబ్రహం యొక్క పరిస్థితి ఆ సమయంలో దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని బట్టి తను ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడనే మాట కనబడుతుంది కింద పదిహేడు అద్యా చివరి ఐ ఐదారు వచ్చిన చూసుకుంటే ఆ మాటలు మనకు కనబడుతుంటాయి అబ్రాహ్ హోవాన్ నమ్మినా అది అతనికి నీతిగా ఎంచబడను నిరీక్షణ లేని సమయంలో ఏ మాత్రం కూడా దేవుని ఆ యొక్క తనకున్నటువంటి ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించే పరిస్థితి లేని సందర్భంలో తను దర్శించి అంటున్నాడు మీదటికి సంవత్సరానికి నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు ఆ కుమారుని ద్వారా నీవు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తావు నీ యొక్క నీ సంతానాన్ని ఇసుకొని రేణువలే చేస్తాను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల చేస్తానని చెప్పేసి నిన్ను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నీ ద్వారా నీ జనంలో నుంచి నీ సంతానంలో నుంచి రాజులు బయలుదేరి వస్తారని చెప్పేసి ఇక్కడ అబ్రహామ్ తోటి దేవుడు వాగ్దానం చేస్తాట అయితే ఇది బాగానుంది మంచిగా దేవుడు వాగ్దానాలు చేశాడు కానీ చివరికి కుమారుడు పుట్టనే పుట్టాడు ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఇరవై రెండో మొదటిలో దేవుడు అబ్రహాంను పరీక్షించడానికి అబ్రహాం యొక్క విశ్వాసము అబ్రహం యొక్క నమ్మినటువంటి ఆ యొక్క వాగ్దానము ఎలాగో స్థిరంగా ఉన్నదో లేదని పరీక్ష చేయడానికి అబ్రహాముని పరిశోధన చేస్తూ ఉన్నాడంట ఆ పరిశోధన చేసిన సందర్భంలో ఏమని చెప్తున్నాడంటే అబ్రహమా నీవేం చేయాలంటే నీవు ప్రేమించు ఇస్సాకును నీ కుమారుడనే ఒక్కనై ఒక్కడ ఉన్నా నీ కుమారుని తీసుకొని నేను నీకు చూపించే ఆ యొక్క మౌర్యా దేశంలోకి వెళ్ళు ఆ మౌర్యా దేశంలో ఒక పర్వతాల్లో నేను ఒక పర్వతాన్ని చూపిస్తాను ఆ పర్వతం మీద నాకు బలర్పించని చెప్పేసి దేవుడు కోరుతున్నాడంట చూడండి అబ్రహము ఆరాధన చేసిన సందర్భం ఏమైనా సంతోషకరమైన సందర్భమా ఏమాత్రం కాదు తనకు లేక లేక ఒక్క కుమారుడు పుట్టాడు తన్ను తీసుకొని బలర్పించమంటున్నాడు మనం చూస్తుంటాం కదా లేక లేక పుడితే పిల్లలు ఎట్లా ఉంటాం మనం చాలా గారాభంగా పెంచుతారు మనమే కాదు మన పక్కన అన్నదమ్ములు ఆయన కింద బండికి చిన్నపిల్లవాడిని అయితే కింద కూడా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకొని ఎంతగానో ఆ యొక్క ప్రో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఈ యొక్క అబ్రహం కూడా అదే పరిస్థితి ఉంటుంది లేక లేక పుట్టాడు వంద సంవత్సరాల సమయంలో నిరీక్షణ లేనప్పుడు అయినా దేవుడు బలి ఇవ్వమంటున్నాడు దహన బలి చేయమంటున్నాడు ఇంకా అబ్రహాంకి ఏం అర్థం కాలేదు ఎంత అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం అంటే ఏ మాత్రం కూడా వెనుకాడకుండా ఎవరికి కూడా ఏమీ చెప్పకుండా బయలుదేరాడు ఉదయాన్నే తన పనివారిని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ చెప్తున్నాడు ఆ పనివారితో మీరు ఇక్కడే ఉన్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మౌర్యాదేశం వెళ్ళినాక దేవుడు నాకు ఒక పర్వతాన్ని చూపించాడు నేను అక్కడికి వెళ్ళి నా కుమార్ నేను బలర్పించేస్తాను అన్నాడు అని కూడా చెప్పలేదు అని అదే సందర్భం మనం నాన్న అక్కడ చదివినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి అబ్రహాము ఇక్కడ దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే నేను దేవునికి మురొక్కి మరలా వస్తానని ఆ పనివారితో చెప్తున్నాడు దేవుణ్ణి అబ్రహాము ఆరాధించాడు అబ్రహాము దేవుని ఆరాధించడానికి గల కారణాలు ఏమిటంటే మనం గుర్తించవచ్చు చాలా సందర్భాలు ఉన్నాయి కానీ మనకి ఈ సందర్భంలో చూసుకుంటే ఇక్కడ సందర్భం పర్టికులర్గా దేవుని ఎందుకు ఆరాధించాడంటే ఆ విషయాలు మనకు కనబడుతున్నాయి మనం కూడా ఈ లోకంలో ఆరాధన చేస్తూనే ఉంటాం ఆరాధన ఎందుకు చేస్తూ అంటే కొంతమంది నిజంగా దేవుని గుర్తిగా ఆరాధన చేస్తుంటారు కొంతమంది ఏదో అనాలోచితంగా అందరూ చేస్తున్నారు కదా ఏం చేయాలని ఆరాధన చేస్తుంటారు కానీ ఏ రీతిగా మనం ఆరాధన చేయాలో ఈ మాటల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకునవచ్చు దైవ గ్రంథంలో చూసుకుంటే అలాగన ఆరాధన చేసిన వారు చాలామంది ఇక్కడ కనబడుతున్నారు అబ్రహమే కాదు గ్రంథం మొత్తంలో చాలా వ్యక్తులు చాలామంది వ్యక్తులు వారి జీవితంలో అనుభవించిన అనుభవాన్ని బట్టి దేవుని వారు మృక్కినట్లుగా ఉంటున్నారు ఈ మాటను మనం గుర్తించాలి మొరక్కటమన్నా కానీ సాగిలు పడటం కానీ కానీ అన్నా కానీ దేవుణ్ణి మనం ఆరాధన చేయటం అన్నట్లుగా ఉంటుంది ఆరాధన చేయాలంటే ఆ వ్యక్తిని గురించి అనుభవాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి ఎవరిని ఆరాధన చేస్తున్నాం అబ్రహ్మం తను చేసే ఆరాధన తను ఎరిగినటువంటి దేవుడు ఎవరిని ఎరుగుతున్నాడంటే పంతొమ్మిదవ అధ్యాయంలో అక్కడ కూడా చూడవచ్చు సర్వశక్తి గల దేవుడు ఆయన అంటూ ఉంటాడు అంతేకాకుండా తనతో నిబంధన చేస్తున్నాడు ఆ వచనాలు చదువుకుందామండి పదిహేడవ అధ్యాయం చూడండి పదిహేడవ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాను అబ్రహము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఇహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారహితుడైందము మొదటిగా అంటున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నేను సర్వశక్తి కలగన దేవుడు అన ఇందును బట్టి అబ్రహాము దేవుని ఆరాధన చేస్తున్నాడు అంతేకాదు కానీ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రహాముతో చెప్పాను చూడండి ఇక్కడ నిబంధన చేస్తున్న వ్యక్తిగా ఉంటాడు అంటే దీన్ని బట్టి మనకేమన్నా అర్థమవుతుందంటే వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడిగా ఈయన కనబడుతున్నాడు ఇవన్నిటిని బట్టి అబ్రహాము దేవుని నమ్మాడు ఆ నమ్మిన దాన్ని చేపట్టుకొని ఏమాత్రం కూడా వెనుకాడకుండా దేవుడు వాగ్దానం చేశాడంటే కుమారుని అనుగ్రహించి మరలా అడుగుతున్నా కానీ తిరిగి నాకు ఇవ్వగలడనేటువంటి ఆ నమ్మికతోటి ఆ విశ్వాసంతో దేవుని ఆరాధించిన వ్యక్తిగా ఉంటున్నాడు దీన్ని బట్టి మనకి దేవుడు ఏమై ఉన్నాడు మనం కూడా ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన కూడా మన పట్ల వాగ్దానం చేశాడు మనకొందు కూడా విశ్వాసాన్ని ఆయన పోసాడు ఆ యొక్క వాగ్దానం చేసిన దేవుడు మనకు కూడా నిరీ ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవచ్చు అందుకనే చూసుకుంటే ఈ యొక్క సందర్భంలో మనం ఎలాంటి వారమో మన జీవితం ఎలా ఉంటుందో మనం చూసుకుంటే కొరిందీలు రాసినటువంటి చూడండి లేకపోతే ఎఫేస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవచనంలో మనం ఎలాంటి వారమో ఆ విషయం అక్కడ కనబడుతుంది ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం అందరం కలిసి చదువుకుందామండి ఆ కాలం ముందు ఇస్రాయేల్తో సహపరులు కాక పరదేశంలో వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేని వారును చాలండి ఇక్కడ చూసుకుంటే మన యొక్క పరిస్థితి అబ్రహాం అయితే ఎలాగ అంటే నిరీక్షణ లేని వాడిగా ఉంటున్నాడు ఏమాత్రం వాగ్దానం లేనివాడిగా ఉంటాడు కానీ దేవుడు అతనికి వాగ్దానాన్ని దయచేస్తాడు ఈ దినాల్లో మనం చూసుకుంటే మన యొక్క పరిస్థితి కూడా ఎలాగో ఉందంటే ఇస్రాయేల్తో మన సహపౌరులం కాదు మనకి ఏమాత్రం కూడా వాగ్దానం లేదు అలాంటి సమయంలో వాగ్దానం లేని సమయంలో మనకు దేవుడు వాగ్దానాన్ని దయచేస్తున్నాడు ఏ వాగ్దానాలు దయచేస్తాడు అబ్రహాంకైతే కుమారుడు అనుగ్రహిస్తాను సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు కానీ మన జీవితంలో ప్రాముఖ్యంగా ఆయన చేసిన వాగ్దానం అండి చాలా వాగ్దానాలు చేశాడు కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటంటే వ్యవహన్ రాసిన మొదటి పత్రికలో ఆయన మనకు చేస్తున్న వాగ్దానం ఇక్కడ మనం గమనించం మొదటి అధ్యాయము యోహను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో చదువుకుందామండి మన పాపములను మనం ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయన మన పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఆయన చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మన పాపంలో మనం ఒప్పుకొని ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడంట ఇదే వాగ్దానం చేసిన వాగ్దానం మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు ఆయన ఎలాంటి నమ్మదగినవాడంటే ఎంత ఘోర పాపినైనా కానీ ఎటువంటి పాపంలో నివసిస్తున్నప్పటికి కూడా మన పాపాలను క్షమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇది నాన్న దేవుని సందిలో చేరి వచ్చాను మనకు కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి మన పాపాలన్నిటిని కూడా ఏం చేశాడంటే మనం ఒప్పుకుంటుందారా వాటన్నిటిని కూడా క్షమించేశాడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసిన దేవుడిగా ఆయన ఉంటున్నాడు ఇలాంటి వాగ్దానం చేసిన దేవుణ్ణి మనం కూడా తప్పనిసరిగా ఆరాధించవలసిన వారంగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినట్టయితే అబ్రహంతో అంటున్నాడు నేను నీకు చూపించేది ఆ యొక్క మౌర్యా దేశానికి వెళ్ళు అక్కడ పర్వతాల్లో ఒకదాని మీద నీవు నన్ను ఆరాధన చేయనంటున్నారు ఈ రోజుల్లో అనేక మంది దేవుని ఆరాధన చేయటం కోసం ఎంత ప్రయాసాలు పడుతూ ఉంటారో ఎన్ని విధాలుగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారో మొరకటం కోసం ఎన్నో కొండల మీదకి వెళ్ళేసి ఆరాధన చేసి వస్తూ ఉంటారు ఈవెన్ ఆ యొక్క హైందవ లోకస్తులనే కాదు కానీ క్రైస్తవులు అనబడే వారు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి ఆరాధన చేయాలని చెప్పేసి కొండల మీదకి వెళ్ళి అక్కడ నివాసం చేసి అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి ఆ యొక్క విగ్రహాన్ని ఆరాధన చేసి వస్తుంటారు మనకు బాగా పరిచయం అనే మాటల్లో చూసుకుంటే యేసపురవారు జీవించిన సందర్భంలో కూడా స్త్రీతో మాట్లాడే సందర్భంలో సమరస్తిని ఆయన దర్శించాడు దర్శించినప్పుడు ఆ స్త్రీ అంటుంది చివరికి ఆయన గుర్తిరిగి నీవు ఏంటంటే అయ్యా ప్రవక్త అంటున్నావు కదా మీరైతే ఏం చెప్తారంటే ఆ పర్వతం ఏరుశులేములోకి వెళ్ళే దేవుని ఆరాధన చేయాలి అని మీరు చెబుతారు మా పితరులు అయితే ఏం చెప్తున్నారంటే పర్వతాల మీద ఆరాధించండి అని చెప్తున్నారు అని ఈ యొక్క స్త్రీ అంటుంది నాలుగవ అధ్యాయం ఇరవై వచనంలో మనం చూడవచ్చు యోహంస వార్తలో అయితే అప్పుడు యేసుప్రభు ఆయన ఏమంటాడంటే అమ్మ ఒక కాలం వచ్చున్నది ఆ కాలంలో ఎక్కడ ఆరాధించాలి ఎక్కడ ఆరాధించాలి అక్కడ ఆరాధించాలి అవసరం లేదు ఇరవై నాలుగో వచ్చిన ఆయన అంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అబ్రహాం అయితే ఆరాధించేయడానికి ఆ దేవుడు చూపించిన ఆ దేశమైనటువంటి దేశంకి వెళ్ళాడు ఆ దేశంలో ఉన్న పర్వతాలు ఒక పర్వతం దగ్గరికి ఆయన చూపించిన దగ్గరికి వెళ్ళి అర్పించాడు కానీ ఆరాధన చేశాడు కానీ మనకి ఇప్పుడు దినాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆత్మస్వరూపి ఆయన ఎక్కడైనా నివాసం చేయగలడు మనం ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు ఆరాధన చేయడానికి మనం ఏ స్థలంలో ఉంటున్నా కానీ మనం కూర్చున్న ప్రదేశంలో మన మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు ఆత్మ సంచారగా ఆత్మగా ఆయన సంచారం చేస్తూ ఉండగా ఆ ప్రభువును మనము ఆరాధన చేయవలసిన వారంగా అనుకుంటున్నాం ప్రభా నీవు నాకు సంచకరువుగా మా మధ్యలో ఉంటున్నావు అందులో బట్టి మీ స్తోత్రాలు అని ప్రభువును మనం ఆరాధించాం నా పాపాలను క్షమించావు ప్రభా ఈ రీతిగా దేవుని మనం ఆరాధించవలసిన వారు అంటున్నాం అందుకని చూడండి మన సంతానాన్ని కూడా ఆయన ఎలాగ చేస్తానని చెప్తున్నా అంటే సామెతలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చిన చూసుకుంటే అక్కడ ఒక మాటను మనకు ఎనభై తొమ్మిది మూడు నేను ఏర్పరచుకునే వారితో నిబంధన ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను చూడండి ఆయన ఏమంటున్నానంటే అబ్రహాంతో కూడా సంతానాన్ని ఏం చేస్తానంటే స్థిరపరుస్తాను లేకపోతే విస్తరిస్తాను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు మనతో కూడా ఈ దినాలు ఏం చెబుతున్నాడు మన సంతానం అంటే భూ సంబంధమైన సంతానం కాకపోవచ్చు కానీ ఆత్మీయంగా దేవుని కోసం బిడ్డలను కొని సంపాదించే విషయంలో ఆయన ఏర్పరచుకునే వారి ద్వారా ఆయన సంతానాన్ని నేను ఏం చేస్తాట స్థిరపరచానంటున్నాడు కాబట్టి నీవు నేను మనందరం కూడా దేవుని ఎలాగో గుర్తించాలంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నా పక్షంలో కూడా నన్ను స్థిరపరిచిన దేవుడని నా యొక్క కార్యాలన్నింటినీ నెరవేర్చే దేవుడని ఈ రీతిగా మనం దేవుని ఆరాధించి వారు అంటున్నాం రెండవదిగా మనం చూసుకుంటే దైవగ్రంథంలో ఇంకా ఆరాధన చేసిన వారు అనేక మంది కనబడుతున్నారు ఇదే ఆది కాండంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఆరాధన చేసినట్లుగా చూడవచ్చు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం ఆ మనుషుడు తల వంచి యహోవాకు మురికి అబ్రహామును నా యజమాని దాసుడైన యహోవాస్తింపబడిన గాక ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు నేను ఇతరువులో ఉండగానే యహోవా నా యజమాని బంధువులు ఇంటికి నన్ను ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే అబ్రహాము యొక్క దాసుడు పెద్ద దాసుడు ఆయన ఎలియాజర్ కనబడుతున్నాడు ఎలియాజర్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మృక్కి అనే మాట మనం గమనించవచ్చు ఆయన అంటున్నాడు ఈ దెన్ ద మ్యాన్ బౌడ్ డౌన్ హిజ్ హెడ్ అండ్ వర్షిప్ ద లా దేవుని ఏం చేశాడు ఆయన ఆరాధన చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు ఎలియాజర్ దేవుని ఆరాధన చేశాడు అబ్రాహం యజమానుడు ఆరాధన చేయడమే కాదు కానీ తన దాసుడు అయినటువంటి ఎలియాజర్ కూడా ఆరాధన చేస్తున్నాడు ఈ సందర్భం కూడా మనకు తెలుసు ఏ సందర్భం ఎట్లా ఉంటుందంటే తన కుమారునికి ఆ యొక్క వివాహం చేసే విషయంలో భార్యను చూసే విషయంలో నువ్వు నా దేశంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నా సొంత దేశమైన అక్కడికి వెళ్ళేసి నా బంధువుల్లో ఒక కుమార్తెను తీసుకొని రా ఆ యొక్క కుమార్తె నా యొక్క కుమారుడికి వివాహం చేయాలని చెప్పి అంటే ఎలియాజర్ బయలుదేరి వెళ్తుంటాడంట ఆ వెళ్ళే సందర్భంలో ఏమీ తెలియదు ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరింటికి వెళ్ళి ఆలోచ ఈ రోజుల్లోలాగా ఫోన్లుండి అక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇల్లు ఎక్కడైనా ఏం తెలియదు ఆ ఇలేజర్ అయితే ఏమీ తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు చాలా దూరం ప్రయాణం చేశాడు ఆ యొక్క గాడిదలు వంటలు అన్ని తీ తీసుకొని వెళ్ళిపోయి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు బావి దగ్గరుండి ఆయన నిర్ణయం చేసుకున్నాడు దేవునితోటి ఎవరైతే నేను దాహం అయితే నాకు దాహం ఇస్తారో నా వంటెలకు నాకు ఉన్నటువంటి పశువులు వీటికి దాహం తీరుస్తారో వారే నా కుమార్కి భార్య కావలసిన అంటాడు అని చెప్పేసి మన మనసులో నిర్ణయం చేసుకుని వెళ్ళి అక్కడ ఉంటే ఒక పాప వచ్చింది ఆమె చిన్న చిన్న పాప వస్తే అడుగుతున్నాడు నాకు దాహం అంటే ఆమె వెంటనే ఏం చేస్తున్నాడు కడవను కుమ్మరించేసి ఆ యొక్క ఎలియాజరి దాహాన్ని తీర్చిందంట తనకున్నటువంటి సంస్థానం ఆ యొక్క జంతువులన్నిటికి కూడా దాహాన్ని తీస్తే అప్పుడు ఇక్కడ ఎలి చేస్తున్న పని ఏంటంటే మనం చదువుకున్న సందర్భం తల వంచి దేవునికి మొరొక్కాడంట అయ్యో నా దేవుడు ఎంత గొప్ప దేవుడు నాకు మార్గం తెలియని రీతిలో ప్రయాణం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని కనుక్కోవాలో తెలియదు అనుకుంటే ఆయన నాకు చూపించాడని చెప్పేసి ఆమె యొక్క వా దాహం తీర్చిన తర్వాత దేవుని స్థుతించిన వాడేమంటున్నాడు నా యజమానుడు అబ్రాము యజమాని యొక్క దేవుడైనటువంటి అయినటువంటి యహోవా దేవుడు స్థుతింపబడినగా కానీ ఎంతో గొప్పగా ఆరాధన చేసిన వాడుగా ఉంటాడు మన జీవితంలో కూడా మనం చూసుకుంటే ఈ లోకంలో రక్షణ పొందుతున్నాం కొంతమంది అయితే ఇంకా రక్షణ పొందలేని స్థితిలో ఉండి ఎటు ప్రయాణం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు మార్గం తెలియని వారంగా మనం ఉంటున్నట్లుగా ఉంటున్నాం అందుకే దైవగ్రంథంలో అనేక మాటలు కనబడుతున్నాయి మార్గం తప్పి తిరిగే చుక్కలు ఉంటుంటాయి అంటే కొన్ని ఎలా ఉంటుంటే ఎటుబడితే ప్రయాణం చేస్తుంది కారణం ఏంటంటే ఆ యొక్క దానికి ఉన్నటువంటి సంబంధం దానితో తన యజమానితో ఉన్న సంబంధం ఉండవలసిన లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రీతిగా మార్గం తప్పి తిరిగేవారుగా ఉన్నాడు మన జీవితంలో కూడా మనము ఆ సరైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే ఆ దేవాతి దేవుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద ఆధారపడి వెళ్ళాలి ఇలియాజర్ ఏ విధంగా అయితే నిబంధన చేసుకొని మనసులో నిర్ణయం చేసుకొని వెళ్ళాడో అదే రీతిలో దేవుని మనం అనుసరించితే దేవుడు మనల్ని కూడా సరియైన మార్గంలోకి మనం నడిపించగలడు అందుకోసం ఒక మాట చదువుకుందండి సామెతలు పద్నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చినం చదువుకుందాం సామెతలు పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చానం ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు అయితే తొదకు అది మరణంకు త్రోగతి చూడండి ఈ లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామో ఆ మార్గం మన దృష్టికి ఎలా కనబడింది ఒక్కొక్కసారి సరైన మార్గంగానే ఉండేది కానీ కానీ అది ఏమైందంటే తొదకు అది మరణానికి దారితీసేదిగా ఉంటుంది ఈ లోకంలో మనకు రెండు మార్గాలు ఏర్పాటు చేయబడినది ప్రభాని వారు తెలియజేస్తున్నాడు రెండు మార్గాలు ఇరుకు మార్గము విశాల మార్గం మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఒకవేళ విశాల మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామంటే ఎలా ఉండిదంటే మన దృష్టికి అది సరైన మార్గంగానే ఉండిది కానీ చివరికి అది వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది అంటే వెళ్ళే కొంది వెళ్ళేకుంది లోపలికి వెళ్ళే కొంది ఇరుకు మార్గం అయిపోయింది అది మరణానికి తీసుకొని వెళ్ళేది నిత్య అగ్నిలో పడవేసేదిగా ఉంటుంది దేవుడు స్తోత్రం దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆ మార్గంలో ప్రయాణం చేయకుండా సరైన మార్గంలో ప్రయాణం దానికి జీవ మార్గంలో ప్రయాణం చేసేదానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎబ్రిల్ రాస్తున్న పత్రిక అదే మాట మనం చదువుకుంటాం నూతనమైనటువంటి మార్గం అది సరైన మార్గము ఆ యొక్క సిలువు దగ్గరగా నడిపించేటువంటి మార్గం ఆ పరలోక రాజ్యాన్ని నడిపించే మార్గానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ రీతిగా దేవుడు మనల్ని ఏర్పాటు బట్టి మనం కూడా దేవుని స్థుతించవలసిన మార్గంగా ఉండనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఆ మార్గం ఎలాగుంటుందో యోధా పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో ఆ మాటను కూడా చూడవచ్చు అదే మార్గం అంటే కయ్యూను నడిచిన మార్గం అంటారంట దాన్ని కొందరు ఆశించేసి ఏం చేశారంట చదువుకుంటే మంచిది రాసిన పత్రిక పదకొండవ వచనం చదువుకుందాం అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి బహుమానం పొందమని విలాహం నడిచిన తప్పు త్రవలు ఆత్రమంగా పరివితిరి కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి ఈ లోకంలో దేవుని మార్గంలో మనం ప్రయాణం చేయకుండా మన ఇష్టానుసార మార్గం ప్రయాణం చేస్తే ఇదే పరిస్థితి మనకు కలుగుతుంది నశించిపోయేటువంటి పరిస్థితి మనకు శ్రమలు కలిగే పరిస్థితి కలుగుతుంది దేవుడు ఆ నుంచి మనల్ని తప్పించి మంచి మార్గంలోకి తీసుకుని వెళ్ళాడు కీర్తన తొంభై ఐదాధ్యాయంలో తన ప్రజల గురించి కూడా ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు తొంభై ఐదో అధ్యాయం పదవచనం చదువుకుందామని నలువది ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను విసికి వారు హృదయంలో తప్పిపో ప్రజలు వారు నా మార్గమును తెలుసుకొనలేదని లేదని అనుకుంటుని ఇప్పుడు ఇస్రాయేల్ యొక్క ప్రజల గురించి అంటున్నాడు ఎన్ని సంవత్సరాలంటే వాళ్ళు వాళ్ళ మార్గాన్ని తప్పి తిరిగింది నలభై ఏళ్ళ కాలము ఒక్కరు కూడా ప్రయాణం చేశారు కానీ నలభై సంవత్సరాలు ఆ యొక్క పాలు తేను ప్రవహించే దేశంలోకి ప్రవేశించలేకపోయారు కారణం ఏంటంటే వారు ఎంచుకున్న మార్గం మార్గం అంటే భౌతిక సంబంధమైన మార్గమే కాదు కానీ దేవుని దృష్టిని దేవుడు చూపించే ఆ మార్గంలో వారి యొక్క దృష్టిని ఉంచకుండా అటు ఇటు తప్పిపోయి తిరిగిపోయిన వారు అంటున్నారు వారు దేవుని హృదయంలో అంగీకరించలేకపోయారు వారి మార్గం అంతా కూడా నాశనానికి పోయే మార్గం ఉంటుంది అంటున్నారు ఇక్కడ ఎలియాద విషయంలో చూసుకుంటే ఆయన అంటున్నాడు తర్వాత నల అదే ఇరవై రెండవ అధ్యయ నాలుగవ ఇరవై నాలుగవ అధ్యాయంలోనే నలభై ఎందులో ఒక మంచి మాట కనబడుతుంది ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఎనిమిది వచ్చినామండి నా తలవంచి యహోవాకు మురికి అబ్రహాంను నా యజమాని దేవుడి నిహోబాను స్తోత్రం చేస్తేని ఏలయనగా నా యజనం యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గం ఉందో నన్ను నడిపి ఇక్కడ సాక్షిని చెప్తున్నాడు ఇంటికి వచ్చినాక ఆ యొక్క పాప రెప్పకా ఇంటికి తీసుకొని వెళితే రండి మా ఇంటికి రండి రాత్రి బస్ చేయవచ్చు అంటే అక్కడికి వెళ్ళినాక తన తండ్రితోటి తన సహోదరునితోటి చెప్తున్నాడు దేవుడు ఎటువంటి వాడు అంటే చాలా గొప్ప దేవుడు సరైన మార్గంలోనికి నన్ను నడిపించాడని చెప్పి అంటున్నాడు కాబట్టి అక్కడ కూడా ఆరాధన చేస్తున్నాడు దేవుని మర్లా తల వంచి వృక్కి అనే మాట అక్కడ గమనించవచ్చు కాబట్టి మన జీవితంలో కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా దేవుని ఆరాధన చేస్తున్నాం ఎందుకు ఆరాధన చేస్తున్నాం అంటే ఈ విషయాన్ని బట్టి కూడా దేవుని ఆరాధ ప్రభావ నాకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేశావు నా యొక్క మార్గం చివరికి ఎక్కడికి వెళుతుందంటే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినా కానీ నీ మార్గంలో కూడా ప్రవేశించి పరలోక రాజ్యానికి పోయేటువంటి ఆ యొక్క మార్గాన్ని ఏర్పాటు చేశాను అందు ఆయన ఏమంటాడంటే నేనే మార్గమైనట్టు అంటాడు నీవు మార్గమై ఉన్నావు ప్రభు నా జీవితంలో అందును బట్టి నీకు స్తోత్రాలని దేవుని మనం ఆరాధించే వాళ్ళగా ఉండవలసిన వారు అనుకుంటున్నావు ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందామండి మత్స్య వార్తలో కొన్ని సందర్భాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో మనం చూడవచ్చు మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కాబట్టి ఆ ఎదురు అది ఆశ అతని ఎదురు సాగిల్పడి మురుక్కి నా ఎడల ఓర్చుకును నీకు అంతయ్యూ చెల్లింతనని చెప్పగా చాలండి ఇక్కడ ఏమంటే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు ఒక దాసుడు ఉన్నాడంట పరలోక రాజ్యం ఎలాగ ఉండిదంటే అని చెప్తూ ఒక యజమానుడు ఉన్నాడు యజమాని దగ్గర దాసులు ఉన్నాడు ఆ దాసులకి ఏం చేశాను కొంత డబ్బును ఇచ్చేసి అప్పు లోన్గా కొంత అమౌంట్ని ఇచ్చేసి దూరదర్శి వెళ్ళిపోయాడంట ఆ వెళ్ళిపోయినటువంటి యజమానుడు మరలా తన కాలం తీరిన తర్వాత వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకుందామని ఎవరెవరికైతే ఎంతెంతైతే పెట్టుబడి పెట్టాడో ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకుందామని తిరిగి వస్తున్నాడంట అప్పు తీర్చమని వస్తే మొదటి యజమాను మొదటి దాసుడు వచ్చాడు ఈ దాసుడు ఏమంటున్నాడంటే ఎంత తీసుకున్నాడంట చూడండి కాబట్టి అతని దాసుడు అతని ఎదురు పైన చూ పైన కనపడేది మనకి అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు ఉన్న ఒకడు అతని ఎద్దకు తేపడు మొదటిగా చూసుకుంటే ఎవరు వచ్చాడంటే పదివేల తలాంతులు తీసుకున్న వ్యక్తి వచ్చాడంట తలాంత అంటే కింద రాయబడింది మూడు వేల మన భాషలో చెప్పుకోవాలని మన రూపాయలు చెప్పుకో మూడు వేల ఆరు వందల రూపాయలంట అంటే పదివేల తలాంతలు అంటే ఎన్ని కోట్లు లెక్క పెడితే పదివేలు ఇటు మూడు వేల ఆరు వందల రూపాయలుంటే మూడు కోట్ల అరవై లక్షలు త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ తప్పు ఉన్నాడంట అది ఎప్పుడు సందర్భం అంటే ఇప్పుడుది కాదు రెండు వేల సంవత్సరాలకు యేసు ప్రభు నివసించిన దినాల్లో ఇప్పుడు చూసుకుంటే అది ఎంత రేట్లు పెరిగిందంటే ఫిఫ్టీ పర్సెంట్ పెరిగి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెరిగి ఉండొచ్చు అంటే దాదాపుగా ఎన్ని కోట్ల అప్పు ఉన్నాడు చూడండి ఈ దాసు ఈ యొక్క దాసుడు ఆ యజమానికి తీర్చవలసిన అప్పు తీర్చాలి కానీ ఆయన వచ్చేసి ఎక్కడ చూసుకుంటుంటే ఏమీ లేవయ్యా నా దగ్గర అని చెప్పేసి అంటే చివరికి యజమాని ఏం చేస్తున్నట్టే తన దాసులకు ఆజ్ఞాపిస్తున్నాడు రండి వాడి భార్యను పిల్లల్ని అమ్మేసేయండి తనకేముందో మొత్తం అమ్మివేసి ఆ అప్పంతా తీర్చడం కోసం చేయండి అంటే ఇప్పుడు ఈ దాసుడు బయలు భయపడిపోయి ప్రాధాయపడుతున్నాడు దా అదే మనం చదువుకున్నాం కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి అంటే ఆరాధన చేస్తున్నాడు అయ్యా నీవే నాకు దిక్కు నా మొత్తాన్ని తీసుకున్నావంటే నాకున్నది భార్య పిల్లలు నా ఆస్తి ఇంకేమైంది వెనకేళ్ళు అన్నీ తీసుకున్నామంటే నేనేం చేయలేను నీవే నాకు దిక్కు నా అప్పు తీర్చగలిగినవాడు నీవే అని చెప్పేసి అక్కడ ఆయన ఆరాధన చేస్తున్నట కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా దేవునికి ఎలాంటి వారం అంటే రుణస్థుల వెంటనే అప్పు తీర్చుకున్న వారంగా ఉంటున్నాం దేవునికి ఎంతో రుణము అనుగలినం మనం మన యొక్క రుణం ఏంటంటే మూడు పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ కాదు కానీ అంతకంటే ఎక్కువైన అప్పు మన దేవునికి అప్పు అప్పు చేసిన వారంగా ఉంటున్నాం ఏంటి ఆ రుణం అంటే పాప రుణం అనేది మన జీవితంలో ఉంటుంది మనమంతా కొడు లోకంలో ఉంటుండగా పాపముల చేత అపరాధల చేత ఉంటే దానికి శిక్ష అనుభవించవలసిన వారము ఆ యొక్క అప్పు తీర్చబడాలంటే ఎంతో క్రయం చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది అందుకోసమే ప్రభ యేసుక్రీస్తు వారు ఈ భూలోకాన్ని ఖరదించాడు కులశీల రాసిన పత్రిక మనకు బాగా పరిచయం అనమాట చదవాల్సిన అవసరం లేదు రెండవ అజ్యం పదమూడవచయంలో మన మీద రుణముగాను ఉండిన పత్రాన్ని ఏం ఆయన మేకలతో సెలవు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి దాన్ని మనకు అడ్డం లేకుండా చేసి అప్పు తీర్చాల్సిన అవసరం చేయకుండా సంపూర్తిగా దేవునితోటి సహవాసాన్ని కలిగి ఉండటానికి మన మీద ఉన్నటువంటి అప్పంతా కూడా తీసివేసినటువంటి దేవుడిగా ఉంటున్నాడు అంత గొప్ప ధన్యతను పొందిన మనము దేవుని స్థందలు చేసినప్పుడు ఈ దాసుడు అయితే ఎలాగైతే మృక్కాడో నాకు దిక్కు నీవేనయ్యా నా అప్పు తీర్చగలిగిన వాడు కొట్టివేయగలిగినాడు నీవే అయ్యా అంటే తను క్షమించేశాడు దేవుడు ఆ యొక్క యజమానుడు అలాగే మన యజమానుడు అంటే పర్లోకపు యజమాను ఏంటి యేసు వారు కూడా మన రుణాన్ని తీర్చివేశాడు ఇందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్థితించవలసిన వారు ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంలో ఒక చిన్న ఫిలేము రాసిన పత్రికలో పౌరు విషయంలో కూడా ఒక మాట కనబడుతుంది మొదట చేయము ఫిలిమోనుకు రాసినటువంటి పత్రిక మొదట అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు అతని గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే పద్దెనిమిదో వచనం చదువుకుందాన్ని అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడను అది నా లెక్కలో చేర్చము ఇక్కడ ఆ సందర్భం మనకు తెలుసు ఒనేసి అనేటువంటి వ్యక్తి ఉంటున్నాడు అపోజిస్త పౌలు చర్చాల్లో వేయబడి ఖైదీగా ఉంటుంటే ఎంతగానో సహాయం చేసి ఒకప్పుడైతే కింద మాటలు అంటున్నా అండి ఆ వనయసీమ ఎటువంటి వాడండి నాకు నిష్ప్రయోజనమైన అందరికీ వాడే కానీ ఇప్పుడే ఉన్నాడు ప్రయోజనకరమైన వాడు ఉంటున్నాడయ్యా అని ఫిలోమోనికి పత్రిక రాస్తూ అతన్ని చేర్చుకో అతను నీకేమైనా అప్పున్నాడు అన్న రుణం ఉందా అది నా లెక్కలో చేర్చయ్యా అని చెప్పేసి పౌలు ఎంతగానో ప్రాధాయపడినట్ల వ్యక్తిగా ఉంటున్నాడు పౌలు ఏ విధంగా అయితే ఓర్చుకున్నాడో ఆ యొక్క వనయసీమ విషయంలో దేవుడు ఆ యొక్క యజమానుడు దాసుని అప్పుదిచ్చేసిన ఎలా అయితే ఓర్చుకున్నాడో మనం కూడా అదే రీతిలో దేవునికి అప్పున్నటి స్థితిలో దేవుడు మనల్ని క్షమించిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం యేసుప్రవారు జీవించిన దినాల్లో పరలోక ప్రార్థన నేర్పించారు ఎలాగో ప్రార్థన చేయాలని శిష్యులు అడిగితే ఆ ప్రార్థన కూడా ఇదే మాట ఉంటుంది ఏమంటుంది మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా క్షమించమని అడుగుతుంటాడు ఒకప్పుడు మనం కూడా రుణస్థలం అంటున్నాము మనం కూడా అలాగన ప్రార్థన చేసినప్పుడు మన రుణాన్ని కూడా దేవుడు క్షమించిన వాడేగా ఉంటున్నాడు అందును బట్టి మనం తప్పనిసరిగా దేవుని ఆరాధించవలసిన అంటున్నాం మొదటిగా చూసుకుంటే ఆయన వాగ్దానం చేసినవాడు మనకు పట్ల కూడా వాగ్దానం చేసిన అబ్రహం ద్వారా దాన్ని బట్టి మనం దేవుని ఆరాధన చేయాలి రెండవదిగా చూసుకుంటే ఆ యొక్క ఎలిహజర్కు మార్గాన్ని చూపించిన దేవుడు మనకు కూడా మార్గాన్ని చూపించే దేవుడు ఉన్నాడు మంచి మార్గాలు మనం నడిపిస్తున్నాడు దాన్ని బట్టి మనం ఆరాధించవలసినవి అంటున్నాం మూడవదిగా గమనించినప్పుడు మనము దేవునికి రుణపడి ఉన్నాము మన పాప విషయంలో దాన్ని బట్టి దేవుడు మన పాపనంతరినీ తో తీసివేసాడు కాబట్టి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని చేవరాత్రం ఎన్ని అన్నింటినీ తుడిసివేశాడు కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించవలసిన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మరొక సందర్భాన్ని కూడా చూసుకుంటే ఇదే మత ఇసు వార్తలో పదిహేనవ అధ్యాయంలో మత ఇసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రవ్వ నాకు సహాయం చేయమని అడిగాను చాలండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఎవరంటే ఆ స్త్రీ కానాను స్త్రీ అని పైన కన మొదటి వచనంలో పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కనబడుతుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏసు అక్కడిని బయలుదేరి సూ తూరు సీదోన్లో ప్రాంతానికి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలోని కానాను స్త్రీ ఒకటి వచ్చి అనే మాట కనబడుతుంది ఈమెవరంటే కానాను స్త్రీ వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం ఎలాగుందంటే తను ఉంది కానీ తన కుమార్తె ఏమైందంట దయ్యం బట్టి ఉంది ఎంతో కష్టపడుతూ ఉంటుంది ఎవరు దామెను స్వస్థపరచలేకపోతున్నారు ఆ దయ్యం చిముక్తి చేయలేకపోతున్నారు ఎంతగానో బాధకరమైన పరిస్థితిలో ఉంటుంది ఆ సందర్భంలో యేసు మార్గంలో వెళుతున్నాడని ఆయన గ్రామాలు దర్శిస్తున్నాడని ఆయన దయ్యాలను కూడా వదిలిపెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడని ఈ స్త్రీ గుర్తించింది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేసి బతిమాలకు ఉండింది ప్రభా దావిది కుమారుడా నన్ను కరుణించు నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా విడిపించు ప్రభు అని చెప్పి అంటే ప్రభు ఏం చేస్తున్నారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదంట అప్పుడు పట్టించుకోకపోతే శిష్యులు అంటున్నారు ప్రభా ఆమె వస్తుంది కదా అంత బద్యం ఆడుతుంది కేకలేస్తుంది సహాయం చేయరాదంటే అప్పుడు ఆయన ఒక మాట అంటాడు నేను దేనికోసం వచ్చాను నా ప్రజలైనా నశించిన ఆయన ఇస్రాయిల్ కోసం వచ్చాను కానీ అన్నిల కోసం నేను రాలేదంటే ఆ స్త్రీ చూడండి ఎంత విశ్వాసంతో ఉన్నదో అవును ప్రభు నిజమే కానీ ఆయన కుక్కపిల్లలు ఏం చేస్తాయి తిన్న తర్వాత పిల్లలు పడిపోయిన మొక్కలు తింటాయి కదా అలాగనే నాకు కూడా సహాయం చేయ ప్రభ ఇస్రాయల్కి పెట్టిన తర్వాత నన్ను కూడా కరుణించు నా కుమార్తెను కూడా చేయి ఆమెను విముక్తి దయచేయ ప్రభ అని చెప్పేసి ఆమె ఎంతగానో విశ్వాసంతో అక్కడ దేవుని ప్రార్థించి ఆరాధించిన వ్యక్తిగా ఉంటుంది ఆమె మొక్కి దేవునికి మృక్కింది నీవు మాత్రమే దయ్యాలను విడిపించగలవయ్యా ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను కానీ ఎవరు విడిపించలేకపోయారు అందును బట్టి నన్ను కూడా క్షమించి నా కుమార్తెను స్వస్థపరచు నా కుమార్తెకి విడుదల చేయని ఈ యొక్క స్త్రీ ఆరాధన చేసిన వ్యక్తిగా ఉంటుంది మన జీవితంలో కూడా అనుకునవచ్చు మనకేం దయాలు బట్టి నీళ్ళు ఎక్కడ ఉన్నామని అనుకుంటున్నామో కానీ మన జీవితంలో చూసుకుంటే ఈ లోకములో పాపముల చేత ఆ దయ్యం ఏం చేస్తుందంటే కట్టల చేత బంధించి పెట్టింది ఒక వచనం చదువుకుంటే నూట ఏడవ కీర్తనలో మన పరిస్థితి ఎలాగుందో నూట ఏడవ కీర్తన పదకొండవ వచనంలో ఆయన సెలవిస్తున్నాడని బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారంలోను నివాసం వారి హృదయం చాలండి చూసుకుంటే ఆ దినాల్లో ఆ స్త్రీ యొక్క కుమార్తె దయ్యం పట్లేదు కానీ ఈ దినాల్లో మనం ఎలా ఉన్నామంటే బాధ చేత ఇనుప కట్ల చేత చీకటిలోను మరణాంధకారంలో నివాసం చేస్తున్నాం ఈ దయ్యం లోకాధికారి అయినటువంటి సాతానుడు మనం ఏం చేస్తున్నాడు పట్టి మనం బంధించి వేసినట్లుగా ఉంటున్నాడు కట్లు వేసినట్టుగా ఉంటున్నాడు ఈ కట్లను చిడిపించాలంటే ఎవరో విడిపించలేరు లోకములో ప్రతి వ్యక్తికి ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క శరీర అవయవాలు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక డాక్టర్ ఉన్నాడు కానీ వారు ఏమాత్రం కూడా ఈ దయ్యం అనేటువంటి దాని నుంచి ముక్తి దయచేయలేని వారుగా ఉంటున్నారు అందుకోసమే ఆ స్త్రీ వచ్చి తన కుమార్తె విషయం మృక్కి ఆరాధన చేస్తుంది ప్రభావా నీవు మాత్రమే చేయగలవు అని ఆరాధన చేసింది కాబట్టి దేవుడు ఆమెను కరుణించి ఆమె యొక్క కుమార్తెను దయ్యం నుంచి విడుదల కలిగి చేస్తున్న వ్యక్తిగా ఉంటున్నాడు మన జీవితంలో కూడా మనం ఏంటంటే వాస్తవానికి మనం కూడా కానాను స్త్రీ లాంటి వారమే అన్యులమైన వారమే కానాను స్త్రీ అంటే ఎలా ఎవరండి కానానంటే వారు అన్యులు అనే మాట చెప్పుకోవాలి ఆది కాండంలో పదకొండవ అధ్యాయంలో ఒక తొమ్మిదవ అధ్యాయం చూడండి ఆది కాండం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం కానానంటే ఎవరు కానాను చెప్పింపబడిన వాడ తన సోదరులు దాస్తాను చాలండి ఇక్కడ చూసుకుంటే కానాను ఎవరంట శప్పింపబడినవాడు అంటే దేవునికి ఆశ్రయించబడిన వారం కాదు చెప్పింపబడిన జాబితాలో మనం ఉంటున్నాం మనం కూడా మా ఈ లోకంలో బాగానే ఉండవచ్చు కానీ మన జీవితం ఏంటంటే ఈ స్త్రీలాగే చెప్పింపబడిన వారంగా ఉంటున్నాం ఏసుప్రవారు మత్ ఇవ్వతి ఇరవై ఐదు ఒక మాట అంటాడు అంటే నా తన్ని చేత చెప్పింప చెప్పింపబడిన వారిలోరా ఎడంవైపు ఉన్నవారిని చూసిన మాట మనం గమనించవచ్చు ఇరవై ఐదు నలభై ఒకటిలో మాట ఉంటుంది మీరు ఎవరు చదువుకుందామండి అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్నవారిని చూసి శప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి చాలండి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఎడం వైపున వారు ఎవరంటాడు శపించబడిన వారే ఉంటున్నారు కానాను స్త్రీకి సాదృశ్యంగా కనబడుతున్నారు వారికి ఏమి వారి యొక్క శాపం ఎక్కడ తీసుకొని వెళుతుందంటే వారిని అపవాదికిని వారి దూతలకును ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోకి వారసలమైన వారంగా ఉంటున్నాం మన జీవితం కూడా అలాంటి మనల్ని ఏం చేస్తున్నంటే మన శాపాన్ని చెడుదల కలుగు చేయడం కోసం ప్రభావిని ఏసుక్రీస్తు వరే శాపగ్రస్తుయిపోయాడు ఎలాగో శాపగ్రస్తుడు అయ్యాడంటే రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూసుకుంటే యేసుక్రీస్తు మన కోసము శాపమయ్యి శాపమైపోయాడంట ఎలాగో శాపమైపోయాడంటే మ్రాను మీద వేలాయబడిన ప్రతివాడును వాయు ఆయన మ్రాను మీద రేలాదిబడ్డాడు కారణం ఏమిటంటే మనం శప్పింపబడిన వారము మనమన్న శాపగ్రస్తులమయ్యి నిత్య నరకాగ్నిలోకి పోవలసినటుండగా మనలను ప్రేమించి మన కోసమే శాపంగా దిగివచ్చాడు అలాగను దిగువచ్చిన యేసు ప్రభు ఆ యొక్క మ్రాను మీద వేలాడదిబడి శాపగ్రస్తుడైపోయి నిత్య అగ్ని నుంచి మనల్ని తప్పించి నిత్య జీవంలో తీసుకొని వచ్చాడు ఆ యొక్క అదే నిత్య జీవం ఏమిటంటే ఆ స్త్రీ యొక్క కుమార్తె ఎలాగైతే బంధించబడిందో ఆ కట్ల నుంచి మనను విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు దీన్ని బట్టి మనం తప్పకుండా ప్రభువును ఆరాధించవలసిన వారు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది నానా దేవుని సదిలో చేరి దేవుని మనం ఆరాధించగలుగుతున్న ఎన్నో విషయాలు ఉంటుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో చూసుకుంటే మొదటిగా ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మన జీవితంలో నమ్మదగిన దేవుడు అండు నా పాపాలను క్షమించిన ఆయన ఆరాధించాలి రెండవదిగా చూసుకుంటే సరైన మార్గంలో నడిపించావని దాన్ని బట్టి ప్రభావ నీవు నాకు మార్గాన్ని చూపించే దేవుడు అయ్యా మంచి మార్గాన్ని ఇచ్చావు విశాలమైన మార్గం కాకుండా ఇరుకు మార్గంలో ప్రవేశించి మంచి జీవాన్ని పొందే జీవితాన్ని ఇచ్చావు దాన్ని బట్టి ఆరాధించాలి మూడోదిగా గమనించినప్పుడు ఈ యొక్క ఆ స్త్రీ ఏ విధంగా అయితే ఆ దాసుని యొక్క అప్పు రుణం ఎలాగైతే తీర్చబడిందో నా రుణాలను కూడా క్షమించావు ప్రభావా నీకు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడమని ఆయన ఆరాధించాలి నాలుగవదిగా చూసినప్పుడు మన యొక్క విముక్తి శాపగ్రస్తమైన జీవితం నుంచి విముక్తి దయచేశారు కాబట్టి దీన్ని బట్టి మనం దేవుని ఆరాధించవలసిన ఉంటున్నాం చివరిగా ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందామండి మత్యశ వార్తలు ఇదే తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం మత్యస్థ వార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినందు ఆయన ఆ మాట వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీ వచ్చి నీ చెయ్యి ఆ మీద ఉంచము ఆమె బ్రతుకు నేను ఇక్కడ ఒక అధికారి వస్తున్నాడు ఆయన ఏం చేశాడంటండి వచ్చి ఆయనకు మొరొక్కాడంట అధికారి వచ్చి మొరుకుతాడు అండి ఎవరికైనా ఏసుప్రవారిని ఎవరో లెక్క చేయట్లేదు ఆ దినాల్లో చూసుకుంటే కానీ ఈ అధికారి గొప్ప తన దగ్గర ఎంతోమంది జనసమూహం ఉన్నారు తను ఏ మాట చేస్తే ఆ మాట వినేవాళ్ళు ఉన్నారు కానీ తన ఆయన అంటే నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందని చెప్పాడు వచ్చాడు ఎక్కడికో వెళ్ళడానికి చనిపోయిన వారిని బ్రతికించడానికి ఎవరికి స ఎవరికి ఆ వీలు కలుగుతుందంటే ఈ లోకంలో ఎవరో బ్రతికించలేదు చనిపోయిన వారిని కానీ దేవుడే బ్రతికించగలడని విశ్వాసం ఇచ్చాడు ఆయన వచ్చి ఏం చేస్తున్నట్టే ప్రభా చనిపోయిన వారిని బ్రతికించగలిగా దేవుడు నీవేనయ్యా నా కుమార్తె చనిపోయింది వచ్చి ఆ మీద చేయి ఉంచావంటే ఆమె బ్రతుకుతుందని చెప్పేసి ఆయన విశ్వాసంతో ఆరాధన చేశాడంట దేవుడు ఆయన యొక్క ఆరాధనను అంగీకరించి ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను లేపిన దేవుడిగా ఉంటున్నాడు ఒక మాట చదువుకుంటే మంచిదండి ఈ యొక్క రాజుల రెండవ గ్రంథంలో మన దేవుడు ఎలాంటి వాడు ఐదవ అధ్యాయం ఏడు వచ్చినా చూడండి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచ్చును చదవండి ఈ పత్రికను చదివి బట్టలు చింపుకొని చంపుటకును బ్రతికించుటక్కును నేను దేవుడున చాలండి ఇక్కడ అంత అవసరం లేదు ఇస్రాయేల్ రాజు అంట పక్కనున్న రాజ్యం వాళ్ళు యుద్ధానికి వస్తానని చెప్పి పత్రికలు పంపిస్తే యుద్ధాలు కాదండి ఆ యొక్క తన యొక్క దాసుని స్వస్థపరచాలని ఒక పత్రిక పంపించేస్తే ఈ రాజు వస్త్రాలు జంపుకొని పోయి ఇదేంది ఈ రాజు ఇట్లా నా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడా నేనేమన్నా దేవుడినా దేవుడైతే ఏం చేస్తాడంట చచ్చిన వారికి చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడిని ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనకేం అర్థం చేసుకోవాలి మనల్ని బ్రతికించాలన్నా చంపాలన్నా ఎవరు చేయగలడు దేవుడు మాత్రమే చేయగలడు అందును బట్టి మనం దేవుని ఆరాయించాలి మన జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనల్ని చనిపోయిన స్థితిలో నుంచి బ్రతికించాలంటే ఆయన మాత్రమే బ్రతికించగలడు దాన్ని బట్టి మనం ఆరాధించాలి మనకు తెలుసు మన యొక్క పాపస్థితి ఎలాంటిదో ఎఫ్ఎస్లో రాసిన బతిని మనం చూస్తుంటాం ప్రతిసారి రెండో అధ్యాయంలో మన మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారాయుడుగా ఆయన ఏం చేస్తారంటే క్రీస్తుతో కూడా మనను బ్రతికించిన దేవుడు ఒకప్పుడు మన జీవితం చనిపోయిన జీవితమే కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఎందుకు ద్వారా ఆయనను మనం బ్రతికించాడు మనల్ని బ్రతికించిన పరిస్థితిని బట్టి ఈ యొక్క అధికారి చేస్తూ ప్రభుని ఎలాగైతే మురికాడో ఆరాధన చేశాడో మనం కూడా ఆయన ఆరాధన చేసి ఆయన కనపరచవలసిన వారు ఉన్నాం కాబట్టి ఈ మాటల ద్వారా ఇన్ని మా మనం వింటున్నాం ఈ బైబిల్లో రాయబడినట్టు ఆరాధించిన వ్యక్తులు చాలామంది కనబడుతున్నారు కానీ వారందరిలో కొంతమందిని మనం చూసాం వారి జీవితంలో వచ్చిన అనుభవాన్ని బట్టి వారి దేవుని ఆరాధించారు మన జీవితంలో కూడా దేవుడు ఇంత గొప్ప మేలులు చేసిండగా మనల్ని కూడా బ్రతికించిండగా ఆ బ్రతికించిన వారికి ఒక కీర్తన ప్రకటన గంధంలో ఆయన అంటుంటాడు మనం కూడా బ్రతికించబడి ఏమవుతామంట వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేసే అను భాగ్య ధన్యతను మనకు దేవుడు దయచేసాడు కాబట్టి ఈ నిరీక్షణ కలిగిన వారమై ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మనం ఆరాధించాలి ఆయన ఆరాధించాలంటే అనుకోనవచ్చు నా జీవితంలో ఏం చేశాడని చాలామంది ఎప్పుడు చేసిన వారే ఆరాధన చేస్తున్నారు కారణం ఏంటంటే మిగతా వాళ్ళు రక్షణ పొందలేదేమో మీరు అనుకోనాలి దేవుడి జీవితంలో గుర్తించాలి దేవుడి నిజీతిని పాపాలకు క్షమించలేదా దేవుడిని నిన్ను బ్రతికించలేదా ఈ అనుభవాన్ని ఒకవేళ పొందింతే ఒక చిన్న మాట ద్వారా ప్రభుని ఆరాధిస్తే ఆయన ఎంతగానో మహిం పచ్చబడతారు ఇప్పుడు మనం చదువు చెప్పుకున్న మాటలు అన్నింటిలో ఎంతోమంది వచ్చారు అంతమందిలో ప్రభుని ఏం చేశారంటే వాళ్ళు ఆరాధన చేశారు దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగింది ఇలాగనే మనం కూడా సంఘంలో చేరి ఒక మాట ద్వారా దేవుని ఆరాధించామంటే మన అనుభవాన్ని పంచుకున్నామంటే దేవుడు ఎంతగానో ఘనపచ్చబడే దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి అలాగే ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక